हेलो फ्रेंड्स, वेलकम टू गाल्वे ममता यूट्यूब चैनल। नेनु मी ममता, गाल्वे न्यूट्रीफ्लो। गाल्वे न्यूट्रीफ्लो लो इंतवरकु मनं चाला प्रोडक्ट्स गुरिंचि चेप्पुकुन्नां। एंटो ई प्रोडक्ट्स चेप्पुकुंटू उंटे वस्तू उन्नायि। ई रोजु मीकु गाल्वे न्यूट्रीफ्लो नुंचि ఒక మంచి బెస్ట్ టాబ్లెట్ ఇంట్రోడ్యూస్ చేయబోతున్నాను। సో టాబ్లెట్ గురించి తెలుసుకోబోయే ముందు ఇంతవరకు గాల్వే మమత యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాల్వే మమత, అలాగే వీడియోస్ అన్ని ఒకసారి చూసుకుంటూ రండి। ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుగులో క్లారిటీగా చెప్తూ వస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం గాల్వే న్యూట్రీఫ్లో ఒమేగా 3679 టాబ్లెట్ గురించి తెలుసుకుందాం। ఈ ఒమేగా అంటే ఏంటి, ఒమేగా 3679 అంటే ఏంటి, ఈ ఒమేగా 3 టాబ్లెట్ మన బాడీకి ఇవ్వాలా, మనం ఎందుకు ఇవ్వాలి, మన బాడీకి ఇవ్వకపోతే మనకి ఏం కోల్పోతాం, సో కంపల్సరీ ఇవ్వాలా అనేది చూద్దాం। అసలు ఈ టాబ్లెట్స్ ఎన్ని ఉంటాయి, మన దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటాయి, మన దగ్గర కాస్ట్ ఎంత ఉంటది, ఎలా యూస్ చేయాలి అనేది కూడా సో క్లారిటీగా చెప్దాం। ఈ ఒమేగా 3679 మన శరీరానికి అత్యంత పుష్టినిచ్చే ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట। ఇవి మన శరీరం ఈ ఫ్యాటీ యాసిడ్స్ ని స్వయంగా తయారు చేసుకోలేదు, ఆహార రూపంగానే దీని సరఫరా జరుగుతుంది। ఫ్యాటీ యాసిడ్స్, యాసిడ్స్ అంటే ఏంటి, మామూలుగా మన బాడీలో చాలా యాసిడ్స్ ఉంటాయి కదా, మన బాడీ రెడీ చేసుకుంటది కొన్ని, కానీ ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీకి ఇంపార్టెంట్, కాకపోతే ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన బాడీ రెడీ చేసుకోలేదు। అయితే మనం ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఇవ్వాలి, ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఎక్కువ ఉంటాయి, బయట మనం ఫుడ్ తీసుకున్నట్లయితే ఎందులో ఎక్కువ ఉంటాయి అనేది చూద్దాం। సాధారణంగా మనం తీసుకునే నియమిత ఆహారంలో ఈ ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటుంది। మనం మామూలుగా ఫుడ్ అంటే ఏం తీసుకుంటాం, రైస్ తీసుకుంటాం, చపాతీ తీసుకుంటాం, అట్లాగే ఆకుకూరలు ఇవి తీసుకుంటాం కదా, దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ అనేది లోపం ఉంటుంది। అందువల్ల వీటిని సప్లై చేయడం కోసం మనం సప్లిమెంట్స్ అవసరం అన్నమాట। అందువల్ల వీటిని మనము ఈ బాడీకి సప్లై చేయడం కోసం అడిషనల్ గా సప్లిమెంట్స్ తీసుకుంటాం। ఆ అడిషనల్ సప్లిమెంట్ లో మన గాల్వే న్యూట్రీఫ్లో ఒమేగా 3679 అనేది ఒకటి। అయితే ఈ ఒమేగా 3679 మన బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ ని ఏ విధంగా ఫ్యాటీ యాసిడ్స్ ఎలా రెడీ అవుతాయి అనేది దీని గురించి। ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, కొవ్వు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, అమ్మో బాడీలో కొవ్వు ఎక్కువ అయితే లావ్ అవుతామేమో అని। కానీ ఫ్రెండ్స్, మనకి తెలియని విషయం ఏంటి అంటే మన బాడీలో కొవ్వు అనేది చాలా ఇంపార్టెంట్, కొవ్వు ఉండాలి, ఆ ఫ్యాట్ ఉండాలి అనమాట। ఫ్యాట్ ఉన్నప్పుడే మనకి నర్వ్ సిస్టమ్స్ అంటే నరాలు వీక్నెస్ అవుతాయి అంటది కదా, నరాలు బాగా పనిచేయాలన్నా మనకి ఈ కొవ్వు కొంచెం ఉండాలి బాడీలో। అయితే మన బాడీలో చూసుకున్నట్లయితే మంచి కొలెస్ట్రాల్ అలాగే చెడు కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటది మన బాడీలో। ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్, మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటది। మంచి కొలెస్ట్రాల్ మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ ని పెంచుకోవాలి అనేది చూస్తే మనం ఈ ఒమేగా 3679 టాబ్లెట్ ఇవ్వడం వల్ల మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు। అట్లాగే బయట నుంచి మీరు కొలెస్ట్రాల్ ఎలా తీసుకోవాలి అంటే మంచి కొలెస్ట్రాల్ వ్యాయామం ఎవరైతే డైలీ చేస్తూ ఉంటారో, అలాగే ఎక్సర్సైజ్ గాని మెడిటేషన్ గాని ఇలాంటి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా మంచి కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు। అట్లాగే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు, డైట్ మెయింటైన్ చేయడంలో అంటే దాంట్లో సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఒమేగా 3 ఉంది, ఒమేగా 3 టాబ్లెట్ అనేది మనం డైట్ లో యూస్ చేస్తాము, సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనమాట। అట్లా సో ఈ ఒమేగా 3 మీద, ఈ ఒమేగా 3 టాబ్లెట్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఇది గర్భిణీ స్త్రీలకి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు। డెలివరీ అవ్వకముందైనా డెలివరీ అయిన తర్వాత కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది। ఇది ఎట్లా అంటే బేబీ బ్రెయిన్ ని డెవలప్ చేస్తుంది అండ్ ఐక్యూ శక్తిని పెంచుతుంది, సో వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటట్టు చేస్తుంది, చాలా మంది మెంటల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, సో ఫిజికల్లీ కూడా వాళ్ళు బాడీ అనేది ఎక్కువ అవయవాలు పెరగకుండా ఇలా ఉంటారు। అదేంటి అంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఒమేగా 3 అనేది మనము మన బాడీకి ఇచ్చినట్లయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వీళ్ళు యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది, అట్లాగే బ్రెయిన్ డెవలప్మెంట్ ఐక్యూ ఇంప్రూవ్ అవుతుంది, అట్లాగే చురుకుగా ఉంటారు ఎప్పుడు, అంతేకాకుండా సో ఎవరైతే 1 ఇయర్ 6 మంత్స్ అంటే ఎవరైతే పాలిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ ఒమేగా 3679 టాబ్లెట్ వేసుకోవడం వల్ల, సో పిల్లల తల్లి దగ్గర నుంచే కదా పిల్లలకి వెళ్ళేది, సో అప్పుడు పిల్లల మైండ్ అనేది
చురుకుగా ఉంటది సో ఐక్యూ అనేది ఇంప్రూవ్ అవుద్ది యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళ బాడీ కూడా తొందరగా డెవలప్ అవుతుంది అందరికంటే కూడా యాక్టివ్గా చురుకుగా ఉంటారు సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంత ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంటే ఊళ్ళకే నీరసంగా ఉండిపోవడం అలాంటి తగ్గిస్తుంది అన్నమాట ఈ ఒమేగా 3 టాబ్లెట్ వేసుకోవడం వల్ల సో ఖచ్చితంగా గర్భిణీస్త్రీలు ఎవరైతే ఉన్నారో ఒకసారి డాక్టర్ సజెషన్ అడిగి కూడా ఈ ఒమేగా 3679 మన గాల్వేలో న్యూట్రిఫ్లో రేంజ్ లో అవైలబుల్ ఉంది ఖచ్చితంగా వాళ్ళని చాలా అంటే చాలా ఇంప్రూవ్ పిల్లలు డెవలప్మెంట్ కోసమే చాలా మంది చూస్తుంటారు కదా సో మీ పిల్లలకి ఏం కావాలి ఐక్యూ ఇస్తే ఆ ఇట్లాంటి ఐక్యూని యాక్టివ్ గా ఉంచడానికి ఈ ఒమేగా 3 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఢిల్లీలో కూడా రీసెంట్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లోకి సెర్చ్ చేస్తే డైలీ డైట్ లో ఎవరైతే ఒమేగా 3ని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఐక్యూ ఇంప్రూవ్ అవుతుంది అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ఇంకా మంచి సో ఇన్ఫాంట్ లో చాలా మంది ఫుడ్ అలర్జీస్ వస్తుంటాయి ఆ ఫుడ్ అలర్జీస్ కూడా రాకుండా ఉంటుంది ఇది యూజ్ చేయడం వల్ల అంతేకాకుండా ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు బేబీస్ ఉన్నారు వాళ్ళకేంది ఇన్ఫాంట్ కదా చిన్న చిన్న చిన్నప్పుడే పిల్లలకి ఈజీగా ఏదైనా డిసీజ్ అట్రాక్ట్ అంటే అంటుకుంటది అనమాట సపోజ్ ఒక బేబీకి ఫీవర్ వచ్చింది అంటే వెంటనే ఆ డిసీజ్ అనేది తొందరగా పాకిపోతుంది అట్లాగా అంటుకోకుండా మీ బేబీకి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండాలి అంటే మీకు ఈ ఒమేగా 3679 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ పెంచాలి అంటే ఇవి ఎక్కువ తల్లులు బాగా తీసుకోవాలి సో తల్లులు తీసుకుంటే కదా పిల్లలు యాక్టివ్ గా ఇమ్యూనిటీ గా ఉండేది వాళ్ళు ఏమైతే తీసుకుంటారో సో పిల్లలకి అవి వెళ్తుంది కాబట్టి ఈ ఒమేగా 3 టాబ్లెట్ అనేది ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాత 6 నుంచి 1 ఇయర్ దాకా కంటిన్యూగా యూజ్ చేస్తే చాలా బాగా చాలా మంచి రిజల్ట్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ చేయడం వల్ల గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నివారించవచ్చు అట్లాగే షుగర్ కంట్రోల్ అవుతుంది అట్లాగే ఇంతకు ముందే చెప్పాను కదా నాడీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది మీకు నర్వ్ సిస్టమ్ మంచిగా పనిచేయాలి అంటే కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల మనకి నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అంతేకాకుండా డైలీ లైఫ్ లో ఒమేగా పదార్థం ఉండేటట్టు మనం చూసుకోవాలి డైలీ లైఫ్ లో మనము కొంచెము ఉండేటట్టు మనం తీసుకునే ఫుడ్ లో కొంచెం ఉండేటట్టు చూసుకోవాలి ఒమేగా 3 అంటే ఏంటి ఇది మనకి వెజ్ లో అండ్ నాన్ వెజ్ లో రెండిట్లో లభిస్తుంది మనం సపోజ్ నాన్ వెజ్ చూసుకున్నట్లయితే ఎక్కువ మెయిన్ మనకి బాగా దొరికేది అంటే ఫిష్ చేపల్లో చాలా బాగా దొరుకుతుంది అట్లాగే రొయ్యల్లో కూడా నాన్ వెజ్ లో అట్లాగే కొంచెం వచ్చేసి ఎగ్స్ లో కూడా మంచిగా లభిస్తుంది చేపలు రొయ్యలు గుడ్లు కొంతమంది నాన్ వెజ్ తినరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు వెజ్ ప్రిఫర్ చేస్తారు సో వెజ్ లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ బాదం పప్పు సబ్జా మొక్కజొన్న అలాగే సోయా ఆయిల్స్ అంటే ప్రతి ఒక్క నూనెలో కూడా మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఫ్యాటీ యాసిడ్స్ అంటే కొవ్వు పదార్థాలే కదా సో ప్రతి ఒక్క నూనెలో కూడా మనకి ఈ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి సో వారానికి నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే వారానికి 2 or 3 సార్లు చేపలు తీసుకుంటే 2-3 times చేపలు తీసుకుంటే మంచిది అట్లాగే ఆయిల్ కూడా వెజ్ ఉండే వాళ్ళు ఎక్కువ సబ్జా గింజలు బాదం పప్పు అలాగే సోయాబే ఆయిల్ ఇట్లాంటివి ఎక్కువ 2 days ఒకసారి తీసుకుంటుంటే మంచిది ఫ్రెండ్స్ వెజిటేరియన్ వాళ్ళకైనా నాన్ వెజ్ వాళ్ళకైనా ఏది తినే వాళ్ళకైనా మాకు డైలీ ఫుడ్ లో మాకు సప్లిమెంట్స్ లాగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఏమైనా టాబ్లెట్ కావాలి అని అనుకున్నట్లయితే మనము వాళ్ళకి ఒమేగా 3679 టాబ్లెట్ అనేది ప్రిఫర్ చేయవచ్చు ఇది మనం చూసుకున్నట్లయితే దీని కాస్ట్ వచ్చేసి 1260 రూపాయలు ఎంఆర్పి అలాగే క్వాంటిటీ 60 టాబ్లెట్స్ ఎవ్రీడే ఒకటి అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు మార్నింగ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది గల్వే నేటివ్ లో ఒమేగా 3679 మూడు రకాల శుద్ధ శాకాహార సూత్రాల నుంచి తైలం నుంచి రెడీ చేయబడింది ఫ్లాకీ సీడ్ ఆయిల్ బ్లాక్ సీడ్ ఆయిల్ అట్లాగే బక్డోన్ ఆయిల్ నుంచి తయారు చేయబడింది అనమాట మొత్తం చూడండి ఆయిల్ నుంచి రెడీ అయింది ఆయిల్ అంటే ఏంటి ఫ్యాట్ ఉంటది కదా ఫ్యాట్ అంటే ఏంటి ఇక్కడ మంచి ఫ్యాట్ అనమాట అంటే మంచి కొలెస్ట్రాల్ ఇందులో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి చెప్పాను కదా ఇప్పటిదాకా ఫ్యాటీ యాసిడ్స్ గురించి చెప్పాము ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఇంపార్టెంట్ మన బాడీలో అనేది ప్రత్యేకంగా తయారయ్యే ఒమేగా బ్లడ్ మీ ఆరోగ్యాన్ని మెరుగైన రీతిలో ఉండేలా చేస్తుంది ఇది కార్డియోవాస్క్యులర్ అనగా
ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సహకరిస్తుంది. ఈ ఒమేగా 3 మనం ఇవ్వడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటది కదా మన బాడీలో, ఆ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మనకి ఈ ఒమేగా 3679 టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. అంతే కాకుండా మస్తిష్కం కళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మస్తిష్కం అంటే ఏంటి? సో బ్రెయిన్, ఇందాక ఇంత ముందు చెప్పినాను మీకు బ్రెయిన్ ఐక్యూ పవర్ ఇంప్రూవ్ కావాలి అంటే ఒమేగా 3 ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ తీసుకోవాలి. అట్లాగే డెలివరీ అయిన తర్వాత కూడా అప్ టు 1 ఇయర్ దాకా కంటిన్యూ చేస్తే మీ పిల్లల బ్రెయిన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. సో శరీరానికి శక్తిని, మీకు ఎప్పుడు ఎనర్జీ ఇస్తుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. సో మీ చర్మాన్ని ఎప్పుడు కాపాడడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఒమేగా 3679 ALL అంటే ఆల్కాలినోలిక్ యాసిడ్, అలాగే GLA గామా లినోలిక్ యాసిడ్, పాలిమిటోలిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్ వంటి అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్కాలినోలిక్ యాసిడ్, GLA అంటే గామా లినోలిక్ యాసిడ్, అలాగే పాలిమిటోలిక్ యాసిడ్, అలాగే ఓలిక్ యాసిడ్, ఈ అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి ఈ ఒమేగా 3679 టాబ్లెట్ నుంచి లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒమేగా 3679 టాబ్లెట్ ఎలా యూజ్ అవుతుంది మన బాడీకి. ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లాభం ఏంటి? అసలు మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటి? చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మంచి కొలెస్ట్రాల్ మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటి యూజ్? సో దీన్ని ఎవరు ఎక్కువ తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయాలి, ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల మనం వెయిట్ ని కంట్రోల్ చేయాలి అనేది మొత్తం చూసాం కదా. సో ఇంకొకసారి ఈ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లాభం ఏంటి, ఈ ఒమేగా 3679 టాబ్లెట్ మనం డైలీ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది మరొకసారి చూద్దాం. ఒమేగా 3679 అనే టాబ్లెట్ ఎక్కువ గర్భిణీ స్త్రీలు యూజ్ చేయాలి. గర్భిణీ స్త్రీలు యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఐక్యూ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళలో అయితే షుగర్ కంట్రోల్ అవుతుంది, అట్లాగే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే పిల్లల్లో కళ్ళు బాగా కనిపించేటట్టు చిన్నప్పటి నుంచే మంచిగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది ఎక్కువ మనకి చేపల్లో రొయ్యల్లో లభిస్తుంది. అలాగే వెజిటేరియన్ తీసుకున్నట్లయితే సబ్జా, ఆలివ్ ఆయిల్, అలాగే సోయాబీన్ ఆయిల్, అలాగే బాదం పప్పు, బాదం ఆయిల్ వీటిలో ఎక్కువ లభిస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా గాల్వే నుంచి న్యూట్రిఫ్లో రేంజ్ లో ఒమేగా 3679 టాబ్లెట్ మంచి ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉన్నది. సో చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా గర్భిణీ లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ సజెస్ట్ చేయండి, ప్రిఫర్ చేయండి, యూజ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. గల్వే మమత యూట్యూబ్ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ గల్వే మమత. థ్యాంక్ యూ, బాయ్.